హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా శశాంక్, మైమ్ గోపి ప్రధాన పాత్రలు పోషించిన శబరి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సంజన భర్తకి దూరంగా ఉంటూ కూతురు రియాతో హ్యాపీగా ఉంటుంది. అయితే ఆమె వెంట పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన సూర్య అనే ఒక పిచ్చోడు వెంటబడుతూ ఉంటాడు. అసలు ఈ సూర్య ఎందుకు వెంటబడుతున్నాడు, దేనికోసం వెంటబడుతున్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఇప్పటి కాలంలో రావాల్సిన సినిమా కాదు, చాలా ఓల్డ్, ఎప్పుడో పాత చింతకాయ పచ్చళ్ళ లాంటి కథను తీసుకుని దర్శకుడు ఇష్టం వచ్చినట్టు తీశాడు. మైమ్ గోపి లాంటి నటుణ్ణి కూడా సరిగ్గా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో సినిమాని నిలబెట్టిందనే చెప్పొచ్చు. మైమ్ గోపి సైకలాజికల్ క్యారెక్టర్లో చేసింది గొప్పగా ఏమీ ఉండదు. ఇక శశాంక్ ఉన్నాడంటే, హీరోయిన్ ఎప్పుడన్నా ఓవర్ ఎక్సైట్ అయితే ఆమెను కూల్ చేయడానికి అన్నట్లు ఉంటాడు. ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లోగా ఉండడం మరో మైనస్ పాయింట్. సెట్టింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఇక గోపీ సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం ఎలివేట్ చేయలేదు. కొన్ని కొన్ని క్యారెక్టర్లు అనవసరమైన క్యారెక్టర్లు కూడా వచ్చి అనవసరమైన కామెడీలు కూడా చేస్తూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ అయితే మనం ఊహించినదే జరుగుతుంది, అది కూడా అంత కొత్తగా అనిపించదు. మెయిన్ విలన్ ఎవరో తెలిసిన తర్వాత అఫ్కోర్స్ మీరు ట్రైలర్ చూస్తే మీకు మెయిన్ విలన్ కూడా చూపించేస్తారు ట్రైలర్లో. దీనికా దీనికోసమే ఇంత సినిమా నడిచింది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. పాత చింతకాయ పచ్చడి కథను తీసుకొని ఈ కాలంలో వరలక్ష్మిని పెట్టి తీసి దర్శకుడు టైం వేస్ట్ చేశాడనే చెప్పొచ్చు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. అనిల్ కాజ్ ఏదో సినిమా తీయాలనుకుని మరేదో తీశాడు. గణేష్ వెంకట్రామన్ కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఏదైనా ఈ సినిమాని ఏ సినిమాలు లేకపోతే సరదాగా ఈ సినిమాకి వెళ్ళి సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.